సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అయితే మనకి ఈ రోజు నుంచి అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ తో రెండు సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అయితే మనం ఆల్రెడీ మన ఛానల్ లో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ గురించి అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ గురించి రెండు వీడియోస్ అయితే చేసాం. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ అయితే ఆ వీడియో లింక్ మీకు పైన కార్డ్స్ లోను కింద డిస్క్రిప్షన్ లో అయితే వదిలేస్తున్నాను. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే చెక్ చేయండి. సో అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు మన అమెజాన్ విషయానికి వచ్చినట్టయితే మేబీ నేను అక్కడ మీకు 12,000 బడ్జెట్ లో ఒక మొబైల్ అయితే చెప్పుంటాను. అండ్ ఫ్లిప్కార్ట్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా మీకు 12,000 బడ్జెట్ కి ఇంకొక మొబైల్ అయితే చెప్పుంటాను. సో కానీ ఇప్పుడు నేను చాలా మందికి ఇప్పుడు ఆ మొబైల్ తీసుకోవాలా లేదా ఏ మొబైల్ తీసుకోవాలో చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను 6,000 బడ్జెట్ నుంచి 50,000 బడ్జెట్ వరకు రెండు సేల్స్ కంపేర్ చేసి బెస్ట్ మొబైల్స్ అయితే చెప్తాను. సో దీంతో పాటు మనకు మొబైల్ అనేది ఎక్కడ లభిస్తుంది, దాంతో పాటు మనకు దాని మీద కార్డ్ ఆఫర్స్ ఏంటో కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ 6,000 బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం నా సజెషన్ వచ్చేసి మీరు 6,000 కానీ 7,000 కానీ 8,000 బడ్జెట్లో తీసుకునే మొబైల్స్ అయితే స్కిప్ చేయండి. సో ఎందుకంటే మనకు అవి 2GB ర్యామ్ ఆర్ 3GB ర్యామ్స్ అయితే వస్తుంటాయి. సో ఖచ్చితంగా మీరు మొబైల్స్లో కొంత ల్యాగ్స్తో పాటు కొంచెం హ్యాంగింగ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు 6,000 నుంచి 8,000 ఈ బడ్జెట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని 10,000 బడ్జెట్ వరకు అయితే రండి. సో ప్రజెంట్ అయితే మనకి 10,000 బడ్జెట్లో రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నుంచి రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ అయితే ఉంది. సో నాకు తెలిసి మీకు 10,000 ప్రైస్ బ్రాకెట్లో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీకు బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. దీంతోపాటు మనకి 10,000 బడ్జెట్లో వీళ్ళు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ప్రైస్ బ్రాకెట్లో మీరు ఎప్పుడు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో కానీ మనకి రెడ్మీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ మీకు G8 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీకు గేమింగ్ కూడా బాగానే అయితే హ్యాండిల్ చేస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ యాడ్ చేసుకుంటే మీకు నియర్లీ 9,200 ఆ ప్రైస్ బ్రాకెట్ కి మొబైల్ అయితే వస్తుంది. సో 6,000లో అండ్ 7,000లో రెండు మొబైల్ తీసుకోవాలనుకుంటే కొంచెం మనీ యాడ్ చేసుకుని మొబైల్ అయితే ప్రిఫర్ చేసుకోండి. సో ప్రజెంట్ మనకి మొబైల్ అనేది అమెజాన్లో అయితే లభిస్తుంది. సో నెక్స్ట్ మీకు ప్రైస్ అనేది 10,000 నుంచి 13,000 అనుకుంటే మీకు ప్రైస్ బ్రాకెట్లో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో Redmi Note 9 అండ్ Realme 6i. సో సింపుల్గా మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, మీకు ఎక్కువ హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలి, కొంచెం కెమెరాస్ బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలంటే Realme 6i అయితే తీసుకోండి. సో లేదు నాకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ కావాలి, సో నాకు డిజైన్ అండ్ లుక్ పరంగా ఫోన్ అయితే బాగుండాలి, అది కూడా నాకు రెడ్మీ బ్రాండ్ నుంచి కావాలంటే Redmi Note 9 అయితే తీసుకోండి. సో Redmi Note 9 విషయంకి వచ్చినట్టయితే మనకి 12,000 అయితే ఉంది. సో మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు 11,200 ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు మొబైల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మీకు ఆ ప్రైస్ బ్రాకెట్లో ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ Realme 6i చూసుకుంటే మనకి 13,000 అయితే ఉంది. సో కార్డ్ ఆఫర్స్ కనుక చూసుకుంటే మీకు అరౌండ్ 12,000 ఆర్ 11,500 ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే వస్తుంది. సో మీకు ఇది కూడా ఆ ప్రైస్ బ్రాకెట్కి బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో చెప్పాను కదా కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ, గేమ్స్ ఆడతానంటే Realme 6i. సో లేదు నాకు బ్యాటరీ పరంగా బాగుండాలి, డిజైన్ అండ్ లుక్ పరంగా బాగుండాలంటే Redmi Note 9. సో Redmi Note 9 అనేది మనకి అమెజాన్లో అయితే లభిస్తుంది. అండ్ Realme 6i అనేది ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది. సో ఖచ్చితంగా యూట్యూబ్ మొబైల్స్ని కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి మొబైల్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి లింక్ ద్వారా మొబైల్స్ని అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ప్రైస్ కనుక 13,000 నుంచి 15,000 అనుకుంటే మీకు ప్రైస్ బ్రాకెట్లో Samsung Galaxy M21 అండ్ Poco M2 Pro అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి మీకు ఖచ్చితంగా ఒక నాన్ చైనీస్ మొబైలే కావాలనుకుంటే మీకు Samsung Galaxy M21 అనేది చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6,000 mAh బ్యాటరీ, సో 48 MP ట్రిపుల్ కెమెరాస్. సో ఓవరాల్గా మీకు ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో గేమింగ్ అయితే మాత్రం మీరు మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీకు Exynos 9611 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీకు మీడియం గ్రాఫిక్స్లో మొబైల్ గేమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. సో మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ కూడా హ్యాండిల్ చేస్తుంది, బట్ కొంచెం ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Poco M2 Pro. సో నాకు తెలిసి 14,000కి మీకు బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్తాను. సో మీకు ఈ ఫోన్ కూడా గేమింగ్ని మీరు మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో Samsung తో పోలిస్తే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ 48 MP క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా. సో 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5,000 mAh బ్యాటరీ. సో ఓవరాల్గా మీకు చైనీస్ మొబైల్ అయినా పర్వాలేదు, మీకు మంచి ఫోన్ కావాలనుకుంటే Poco M2 Pro అయితే తీసుకోవచ్చు. సో Samsung M21 వచ్చేసి మనకి 14,000కి అయితే అవైలబుల్లో ఉంది. అండ్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మీకు 12,800 ఈ ప్రైస్ బ్రాకెట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ Poco M2 విషయానికి వచ్చినట్టయితే మనకి అది 14,000కి అయితే ఉంది. సో ఇది కూడా మనకి కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే 12,800 అరౌండ్ 13,000 రూపీస్కి అయితే వస్తుంది. సో M21 వచ్చేసి మీకు అమెజాన్లో అవైలబుల్లో ఉంది. అండ్ Poco M2 Pro వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 15,000 నుంచి 18,000 బడ్జెట్లో ఉన్నట్టయితే మీకు ఇక్కడ 3 మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకి Samsung Galaxy M31. సో మీకు స్ట్రిక్ట్గా నాన్ చైనీస్ మొబైలే కావాలి ప్రైస్ బ్రాకెట్లు అంటే మీరు M31 అయితే చూస్ చేసుకోవచ్చు. సో మనకి 64 MP క్వాడ్ కెమెరా సెటప్, 6,000 mAh బ్యాటరీ, Exynos 9611 ప్రాసెసర్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే. సో ఇవన్నీ మనకి
కార్డ్ ఆఫర్తో చూసుకుంటే 15,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనకి మొబైల్ అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఖచ్చితంగా మీ బడ్జెట్ 15,000 అనుకుంటే దీన్ని అయితే అసలు మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోకో ఎక్స్టైన్ రియల్మీ ఎక్స్2. సో మీకు డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ కనుక్కుంటే మాత్రం మీరు రియల్మీ ఎక్స్ అయితే ప్రిఫర్ చేయండి. నాకు డిస్ప్లే ఎలా ఉన్నా పర్లేదు, నాకు కెమెరాస్ బాగుండాలి, సో హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలి, సో నాకు ఫ్రంట్ సెట్ 2 కెమెరాస్ కావాలి. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే మీకు పోకో ఎక్స్ అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీకు పోకో ఎక్స్ 17,500 అయితే అవైలబుల్లో ఉంది, అండ్ రియల్మీ ఎక్స్ 18,000 అయితే అవైలబుల్లో ఉంది. సో రెండు మనకి ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్లో ఉన్నాయి. సో రెండింటి మీద మనకి సేమ్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి. సో మీ ప్రైస్ బట్టి, మీ ప్రయారిటీస్ బట్టి ఈ రెండు మొబైల్స్ లేదా మొబైల్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 18,000 నుంచి 25,000 అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M31S అయితే ఉంది. సో మనకి ఇది M31కి సక్సెస్గా అయితే చెప్పుకోవచ్చు. సో మీకు ఎవరికైతే కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అది కూడా మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచే కావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఎందుకంటే మనకి ఇందులో వీళ్ళు ఫ్లాగ్షిప్ కెమెరాస్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు, అండ్ దీంతో పాటు మనకి రీసెంట్గా లాంచ్ అయిన ఏ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్లో ఉండే అడిషనల్ ఫీచర్స్ అన్నీ మనకి ఎం సిరీస్లో ఫస్ట్ టైం వీలైతే తీసుకొచ్చారు. సో ప్రైస్ కూడా మనకి ఎగ్రెసివ్గా అయితే పెట్టారని చెప్పుకోవాలి. సో 19,500 అండ్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ యాడ్ చేసుకుంటే మనకి అరౌండ్ 18,000 అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు 20,000 లోపు అది కూడా సామ్సంగ్లో మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ మీరు అరౌండ్ 20,000 అనుకుంటే మీకు ఖచ్చితంగా K20 Pro బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీకు చైనీస్ మొబైల్ అయినా పర్వాలేదు అనుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ పాప్అప్ కెమెరా, మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు ఈజీగా ఒక 2 to 3 years అయితే వాడచ్చు. సో మనకి దీని యొక్క ప్రైస్ వచ్చేసి 23,000 రూపీస్ అయితే ఉంది, అండ్ ఆఫర్స్ కలుపుకుంటే మనకి అరౌండ్ 21,500 అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనకి ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. అండ్ M31S చూసుకుంటే మనకి అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు చెప్తున్న ప్రతి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి మొబైల్స్ అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 30,000 అనుకుంటే మనకి ఇక్కడ కూడా 2 mobiles అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో 30,000 లోపు అనుకుంటే రియల్మీ X2 Pro అయితే ఉంది. సో 29,000కి మనకి 8 Plus 128 GB వేరియంట్ అయితే వస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే మనకి 27,500 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో నా ఫ్రాంక్ ఒపీనియన్ విషయంకి వచ్చినట్టయితే మాత్రం వెయిట్ చేయండి. సో సేల్ ఆగస్ట్ 10th వరకు. సో ఎందుకంటే మళ్ళీ మనకి మధ్యలో వీళ్ళు బంప్ డిస్కౌంట్స్ అయితే ఇవ్వచ్చు. సో 4,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వచ్చు. సో వెయిట్ చేయండి. అండ్ 30,000 ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీకు ఇక్కడ IQ3 అయితే ఉంది. సో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ నాకు తెలిసి ఇది బెస్ట్ డీల్ అని చెప్తాను ఫ్లిప్కార్ట్లో, ఎందుకంటే మనకి ఇది కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే 30,500 అయితే వస్తుంది. సో మీరు ప్రీపెయిడ్గా అయితే పే చేయండి. సో మీకు 865 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో లేటెస్ట్ ర్యామ్ టెక్నాలజీ యూస్ చేశారు. సో లేటెస్ట్ స్టోరేజ్ టెక్నాలజీ, సో డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ, సో ఓవరాల్గా మీకు ఫోన్ అయితే బాగుంటుంది. సో గేమర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో 30,000లో ఒక మంచి మొబైల్, సో వాళ్ళైతే మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఫిజికల్ ఎయిర్ ట్రిగ్గర్స్ అయితే ఉంటాయి. సో మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇప్పుడు చెప్పిన రెండు మొబైల్స్ మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ అరౌండ్ 35,000 విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి ఇక్కడ 2 mobiles అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి iPhone SE 2020. సో మీకు డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ కాదు, మీకు ఒక ఐఫోన్ కావాలి, మీకు కాంపాక్ట్ సైజులో కావాలి, మీకు లేటెస్ట్ ప్రాసెసర్తో కావాలంటే మీకు iPhone SE 2020 అయితే ఉంది. సో అరౌండ్ 37,000 రూపీస్కి అయితే వస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ యాడ్ చేసుకుంటే మీకు 35,000 or 36,000 అయితే వస్తుంది. సో మీకు డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 1 Plus 70 అయితే ఉంది. సో 36,000కి. సో మనకి అడిషనల్గా వీళ్ళు ఎక్స్చేంజ్తో 2,000 rupees ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఒకవేళ మీ దగ్గర పాత ఆండ్రాయిడ్ మొబైల్ వర్కింగ్ కండిషన్లో ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మినిమం మీకు 5,000 rupees డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు అరౌండ్ 28,000 to 31,000 ఈ ప్రైస్ రేంజ్లో మీకు మొబైల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు 1 Plus నుంచి అది కూడా మీకు అరౌండ్ 30,000లో మంచి మొబైల్ కావాలనుకుంటే, అది కూడా మీకు మంచి బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఇది అమెజాన్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. సో మీకు రేపటితో సేల్ అయితే ఎండ్ అవుతుంది. సో మ్యాక్సిమం రేపటిలోపే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను కూడా యూజ్ చేస్తున్నాను, మీకు మ్యాక్సిమం రేపు కానీ ఈరోజు నైట్ కల్లా రివ్యూ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 40,000 to 45,000 అనుకుంటే మనకి ఇక్కడ 3 mobiles అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం iPhone XR గురించి అయితే మాట్లాడుకోవాలి. సో 45,000కి మనకి 64 GB వేరియంట్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనకి ఇది అప్డేట్ అయితే వచ్చింది. సో A13 chip మీద అయితే రన్ అవుతుంది. సో మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. మీకు iPhone 11 Pro Max ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో సో సేమ్ పర్ఫార్మెన్స్ మీరైతే ఇందులో కూడా చూసుకోవచ్చు. సో ఎవరైతే గేమింగ్ మీరు కాంపిటేటివ్ లెవెల్స్లో ఆడాలనుకుంటారో, సో అంతేకాకుండా ఒక మంచి ఐఫోన్ కావాలనుకుంటారో, సో పెద్ద డిస్ప్లే కావాలనుకుంటారో ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోండి. సో 45,000కి ఇది కూడా మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో కార్డ్ ఆఫర్స్ యాడ్ చేసుకుంటే మీకు 43,000 ఆ ప్రైస్ బ్రాకెట్కి అయితే వస్తుంది.
సో ఖచ్చితంగా మంచి ఐఫోన్ డీల్ అయితే మాత్రం మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ప్లస్ 70 ప్రో అయితే ఉంది. సో మనకి ఇది కూడా 44,000 అయితే వస్తుంది. సో మీకు 5G హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం 70 ప్రో అయితే తీసుకోండి. సో లేదు మీకు 5G కూడా కావాలనుకుంటే వన్ ప్లస్ 8 అయితే తీసుకోండి. అండ్ మీకు వన్ ప్లస్ 8 తీసుకోవడానికి మీకు ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి మీకు కెమెరాస్ అని చెప్పుకోవాలి. సో మనకి కెమెరాస్లో కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యింది. సో మనకి క్వాలిటీ పరంగా కానీ సో ఎటువంటి నాయిస్ కానీ మనకి ఎటువంటి నాయిస్ అయితే నోటీస్ అవ్వట్లేదు. అండ్ 70 ప్రోతో పోలిస్తే మీకు కెమెరాస్ అయితే అందులో బెటర్ ఉంటాయి. సో కెమెరాస్ వద్దు నాకు 5G లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మీకు 70 ప్రో ఇప్పటికే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీకు 2K డిస్ప్లే అయితే వస్తుంది. సో ఫుల్ వ్యూ స్క్రీన్ అయితే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే బాగుంటుంది. సో దీని మీద మీకు కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. సో మీకు అరౌండ్ 37,000 నుంచి 38,000 అయితే వస్తుంది. సో ఈ ఆఫర్ కూడా అసలు మిస్ కాకండి. సో ఇప్పుడు చెప్పే రెండు మొబైల్స్ కూడా మీకు అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవో ఫ్రెండ్స్ మీకు నేను 6-1 బడ్జెట్ నుంచి 50,000 బడ్జెట్ వరకు చెప్తున్నాను బెస్ట్ మొబైల్స్. సో అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మొబైల్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మొబైల్స్ని అయితే చెక్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.